సో థ్యాంక్ యూ సో మచ్ మదర్స్ ప్రభు జీస్ ఫర్ జాయినింగ్ ది జపా సెషన్ సో ఈరోజు మనము శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ అపిరెన్స్ డే అనేసి రఘునాథ్ పురిదాస్ ప్రభు ఆయన మహిమల గురించి ఆయన బర్త్ గురించి ఆయన చేసిన గొప్ప యాక్టివిటీస్ గురించి చెప్పారు సో ఒక రకంగా చూస్తే మనకి భక్తిలో ఉండే ఏదైతే అంగాలు ఉన్నాయో భక్తిలో మనం తెలుసుకోవాల్సిన సైన్స్ ఏదైతే ఉందో అవన్నీ ఎందుకు మనం ఈరోజు తెలుసుకోగలుగుతున్నామంటే ప్రీవియస్ ఆచార్యస్ వాటిని భద్రపరిచి మనకి ఆ భక్తి సాంప్రదాయాన్ని ఆ భక్తిలో మనం ఏం నేర్చుకోవాలి ఎలా భక్తి చేయాలి అన్నీ కరెక్ట్గా రాసి మనకి సిస్టమేటిక్గా యుగానికి తగ్గట్టు ఏదో సత్యయుగంలో రాశారు ది సత్యయుగంకే అప్లికేబుల్ అవుతుంది కలియుగంలో పనికిరాదు అనేసి రోజులు మారిపోయాయి పాత రోజుల్లో లేవు అవన్నీ ఇప్పుడు నడవవు అనేసి మనం చాలా సార్లు కమెంట్ చేస్తూ ఉంటాం కదా సో వాటికి అతీతంగా వెళ్ళి మనకి ఈ టైం ప్లేస్ సర్కమ్స్టాన్సెస్ ఇప్పుడు ఉండే దేశ కాల పాత్ర ప్రకారం భక్తి ఎలా చేయాలనేసి వాళ్ళు మనకి సిస్టమేటిక్గా రాసి ఇచ్చారనమాట సో ఆచార్య కాంట్రిబ్యూషన్ ఏంటంటే మనం ఈరోజు నేర్చుకోవడానికి సిస్టమేటిక్ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో అదంతా భద్రపరిచి మనకి గురు పరంపరలో ఇచ్చారనమాట సో ప్రతి ట్రెడిషన్ ఏదైతే ఉంటుందో ప్రతి సాంప్రదాయం లేదా ఏదైతే పద్ధతులు ఉంటాయో వాటికి ఒక అర్థం అనేది ఉంటుంది ఎందుకు వాటిని భద్రపరిచారు అనేసి అండ్ ఎవరైతే దాన్ని భద్రపరిచారో వాళ్ళు మనం ఎలా తెలుసుకోవాలని అనుకుంటున్నామో ఎలా తెలుసుకుంటే బాగుంటుంది మన జీవితం ఎలా బాగవుతుంది ఆ దృష్టికోణం ఏదైతే ఉందో వాళ్ళు ఏదైతే అనుకున్నారో యాజ్ ఇట్ ఈస్ మనం అది అప్లై చేసి ఆ విషయాల్ని నేర్చుకోవడానికి ప్రయత్నించామనుకోండి దెన్ ఒక మంచి లైఫ్ అనేది మనకి రావచ్చు భక్తిపరంగా అండ్ భౌతికంగా ఏ రకంగా అయినా సరే సో చాలాసార్లు ఏదైతే పురాణాల్లో కథలు ఉంటాయో వాటన్నిటిని భద్రపరచడానికి రీజన్ ఏంటంటే మన జీవితానికి ఒక అర్థం అనేది రావాలి అనేసి చాలాసార్లు మనం ఆహార నిద్ర భయం లో ఎంతగా బిజీ అయిపోతామంటే మన జీవితానికి ఒక అర్థం ఉండాలి అనే విషయం చాలా సార్లు మనం గుర్తించలేకపోతాం అనమాట మేబీ మాట్లాడతాం ఎవరినన్నా తిట్టాలి అని అనుకోండి ఎవరన్నా సరిగ్గా లైఫ్ ని లీడ్ చేయకపోతే వాళ్ళని తిట్టాలి అంటే మనం ఏమని తిడతాము మీ జీవితానికి ఏం లేకుండా పోయింది అర్థం లేకుండా పోయింది అని అంటాం సో సమ్వేర్ మనం అందరం ఏంటంటే అర్థం కోసం పరిగెత్తుతూ ఉంటాం అనమాట సో యాక్చువల్గా మనకు జీవితాల్లో కష్టాలు ఉంటాయి కానీ ఆ కష్టాలు పడడంలో మనకి బాగా కష్టం ఎప్పుడవుతుంది అని అంటే మనం పడే కష్టానికి అర్థం లేనప్పుడు అవునా కదా చెప్పండి సో మనం నొప్పి బాధ భరించడానికి రెడీ బట్ దానికి పాయింట్ ఉండాలి So our biggest problem is not suffering or pain. Our biggest problem is our meaningless suffering, pointless pain. Artham leni kashtamu. మరియు అవసరం లేనిది అనవసరమైన బాధలు పడడం నొప్పి భరించడం అనేది మనకి కష్టం అదర్వైజ్ మనం కష్టపడడానికి రెడీ కొంచెం నొప్పి తట్టుకోవడానికి సహించడానికి రెడీ బట్ దానికి ఒక అర్థం ఉండాలి దానికి ఒక పాయింట్ అనేది ఉండాలన్నమాట రైట్ సో ఈరోజు మనము లార్డ్ గణేష లైఫ్ నుంచి కొన్ని లెసన్స్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము సో నేను గత వారం రోజులుగా ఆల్మోస్ట్ ఎవ్రీడే ఏదో ఒక పండాల్ ప్రోగ్రామ్కి వెళ్ళడము కీర్తన అండ్ కథ చేయడం అనేది జరుగుతుంది సో నేను ఈ ఫోర్ లెసన్స్ ఫ్రమ్ లార్డ్ గణేషస్ లైఫ్ అనే టాపిక్ పైననే క్లాస్ ఇచ్చాను అనమాట మేజర్గా సో ఐ థాట్ లైక్ మనం కూడా ఇది నేర్చుకోవాలి ఓన్లీ గణేష్ మండలు పెట్టిన వాళ్ళకే కాదు కానీ మన భక్తులు కూడా అవసరం ఎందుకంటే చాలామంది దేవీ దేవతలు ఉంటారు కానీ అందులో లార్డ్ గణేషరీ వెరీ వెరీ స్పెషల్ బికాస్ హీస్ ప్యూరిటీ ఓటీ తెలుసా మీకు ఈ విషయం ఎస్ నో సో దేవి దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు డివోటీసే ఓకే భగవంతుని సేవ చేస్తూ ఉంటారు కానీ చాలా వరకు వాళ్ళు మిశ్రమ భక్తులు అని అంటారు మిశ్రమ భక్తి అంటే ఏంటంటే ఒకవైపు భగవంతునికి సేవ కూడా చేస్తారు కానీ పాటు భౌతిక కోరికలు కూడా ఉంటాయన్నమాట సో మనతో పోలిస్తే వాళ్ళు చాలా ఎగ్జాటెడ్ లెవెల్ ఎగ్జాల్టెడ్ లెవెల్ చాలా హై లెవెల్ కానీ మనం కూడా మిక్స్డ్ డివోటీసే అని అనుకోవచ్చు మనకు కూడా ఒకవైపు భక్తి చేయాలని ఉంటుంది ఇంకోవైపు భౌతిక కోరికలు ఉంటాయి సో చాలా వరకు మిక్స్డ్ డివోటీస్ ఉంటారు కానీ లార్డ్ గణేష్ ఈజ్ లైక్ ప్యూర్ డివోటీ అనమాట లార్డ్ శివ లార్డ్ గణేష బ్రహ్మ సో వీళ్ళు ప్యూర్ డివోటీస్ అనమాట సో మనము ప్యూర్ డివోటీస్ గురించి వాళ్ళ లైఫ్ని మనం చూసినప్పుడు మనకి భక్తి పరంగా కూడా నేర్చుకునే చాలా విషయాలు ఉంటాయి కాబట్టి ఈరోజు మనము లార్డ్ గణేష్ లైఫ్ నుంచి ఫోర్ లెసన్స్ తీసుకోవడానికి చూద్దాము అయితే ఎట్లా అంటే తన జీవితంలో జరిగిన నాలుగు సంఘటనలు లేదా నాలుగు కథలు ఏదైతే ఉన్నాయో దాని పరంగా తీసుకోవడానికి ప్రయత్నిద్దాం సో ప్రపంచవ్యాప్తంగా అక్రాస్ ద హిస్టరీ అండ్ అక్రాస్ ద జోగ్రఫీ మీరు చరిత్ర వెనక్కి వెళ్ళినా సరే ప్రపంచంలో ఏ చోటికి వెళ్ళినా సరే కొందరు అందంగా ఉండే వాళ్ళు ఉంటారు కొందరు మేబీ అందంగా లేని వాళ్ళు ఉంటారు కొందరు ఆరోగ్యంగా ఉండే వాళ్ళు ఉంటారు కొందరు అనారోగ్యంతో ఉండే వాళ్ళు ఉంటారు కొందరు ధనవంతులు కొందరు పేదవాళ్ళు ఇలా చాలా వ్యత్యాసాలు ఉంటాయి అండ్ వాళ్ళు ఉండే చోటును బట్టి వాళ్ళు పెరిగిన ఏదైతే వాతావరణం ఉందో దాన్ని బట్టి అందరికీ వేరు వేరు అభిప్రాయాలు ఉండొచ్చు ఓకే ఒక విషయం పట్ల కానీ అందరూ ఎవరైనా సరే ఏ జీవి అయినా సరే ఒక్క విషయంలో మాత్రం భిన్న అభిప్రాయం లేకుండా ఏకీభవిస్తుంది రైట్ సో ఆ విషయం ఏంటంటే లైఫ్ ఈజ్ టఫ్ జీవితం అనేది చాలా కష్టం మీరు ఎవ్వరినన్నా అడగండి ఎంత సక్సెస్ఫుల్ పర్సన్ అయినా ఫెయిల్యూర్ అయినా సరే ఒకవేళ ఆయన అడిగాను అనుకోండి లైఫ్ ఇస్ టఫ్ అని నేను నమ్ముతున్నాను నువ్వు కూడా నమ్ముతావు అంటే వాళ్ళు ఏమంటారు అంటారా అంటారు రైట్ ఎవరు కూడా లైఫ్ ఇస్ ఈజీ అని సో లైఫ్ ఇస్ ఈజీ అని ఎవరు అనరు అనమాట లైఫ్ ఇస్ టఫ్ అందరికీ టఫే కాకపోతే ఆ టఫ్నెస్ లో మనము సర్వైవ్ అవ్వాలి అనంటే మన మనుగడ సాగాలి సాగాలి అనంటే ఆ టఫ్నెస్కి ఒక మీనింగ్ అనేది మనకు కావాలన్నమాట ఓకే నేను సహించడానికి రెడీ బట్ నాకు ఒక మీనింగ్ ఒక పర్పస్ అనేది కావాలి నేను ఎందుకు సహిస్తున్నాను అనేసి అలా వచ్చింది అనుకోండి దెన్ మనం చాలా ఈజీగా లైఫ్లో ముందుకెళ్ళొచ్చు లేదు అంటే అక్కడే ఆగిపోతాము లేదా వెనక్కి వెళ్ళిపోతాము ఓకే సో మన లైఫ్లో చాలాసార్లు మనకి అర్థం అనేది దొరకదు అనమాట ఏదైనా చేయడానికి కష్టపడడానికి ఒక అర్థం అనేది దొరకదు ఎందుకు అని అంటే మనం స్పిరిచువాలిటీని చాలా ఇగ్నోర్ చేస్తామన్నమాట ఆధ్యాత్మిక జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తాం కాబట్టి మనకి ఆ మీనింగ్ అనేది దొరకదు కాబట్టే మనకి ఓపిక సహనము టాలరెన్స్ ఏదైతే ఉందో ఇవన్నీ చాలా తగ్గిపోయాయి మనం అంటూ ఉంటాం ఈ కాలం ఈ మధ్య జనరేషన్ పిల్లలకి అసలు ఓపిక లేదు సహనం లేదు అని అంటాం కదా ఎందుకు అని అంటే బికాస్ స్పిరిచువాలిటీ బ్యాక్గ్రౌండ్ అనేది లేదు కాబట్టి ఆ ఫౌండేషన్ ఆ పునాది ఏదైతే ఆధ్యాత్మికంగా ఉండాలో అది లేదు కాబట్టే ఏమవుతుంది అంటే చాలా ఓపిక తగ్గిపోతుంది ఆయన పెద్దగా కష్టపడడానికి రెడీగా లేరు ఓపికగా ఉండడానికి రెడీగా లేరు అనుకున్నది జరగాలి లేదు అంటే డిప్రెస్ అయిపోతారు స్ట్రెస్ఫుల్ అయిపోతారు అనమాట రైట్ సో ఒకప్పుడు ఏంటంటే స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా వరకు ఉండేది ఎస్పెషల్లీ ఇండియాలో ఓకే మామూలుగా కాలక్షేపం చేయాలి అని అంటే ఈవినింగ్స్ వచ్చేసి ఇప్పుడంటే టీవీ సీరియల్ ఓటీటీలు అన్నీ వచ్చాయి కానీ అయితే కథలు జరిగేవి అనమాట రైట్ సో దగ్గరలో ఉండే గుడి దగ్గర ఏదైనా సాయంత్రం కథ జరగడము సప్తాలు జరగడం ఇలాంటివి చాలా జరిగేవి రామ్ కథ జరగడం సో దానివల్ల ఏంటంటే స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చేది కాబట్టి ఆ క్యారెక్టర్స్ ఏదైతే ఉంటాయో మన పురాణాల్లో సో వాటిని చూసి మనము నేర్చుకునే విషయాలు బాగా వింటాం కాబట్టి అవి లైఫ్లో అప్లికేబుల్ అయ్యే అవకాశం ఉండేది బట్ ఇప్పుడు ఏంటంటే చాలా ఫాస్ట్ పేస్ జనరేషన్ అయిపోయింది టెక్నాలజీ మనల్ని ఎంతగా బిజీ చేసేసిందంటే స్పిరిచువాలిటీ మీద ఎక్కువ మనము ఫోకస్ చేయలేకపోతున్నాం సో ఎప్పటి నుంచో ఉండే కథలు ఏదైతే ఉన్నాయో లార్డ్ గణేష్ జీవితంలో జరిగినవి అవన్నీ భద్రపరిచి ఎందుకు ఇచ్చారు అని అంటే ఈ రోజుకి మన లైఫ్లో వాటి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి రైట్ సో ఫస్ట్ స్టోరీ ఏదైతే ఉందో మనం ఈరోజు నేర్చుకునేది అది అఫ్ కోర్స్ ఈ నాలుగు స్టోరీస్ ఏదైతే నేను చెప్తానో అవి మనందరికీ తెలిసిందే ఓకే ఆల్మోస్ట్ ఇండియాలో పుట్టిన వాళ్ళకి లార్డ్ గణేష్ అయితే తెలుసు అనుకోండి ఈ స్టోరీస్ అన్ని తెలుసు బట్ దాని నుంచి మనం ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం సో ఫస్ట్ స్టోరీ ఏంటంటే ద స్టోరీ ఆఫ్ హిస్ బర్త్ సో తన బర్త్ సో మీకు అందరికీ తెలుసు సో లార్డ్ గణేష్ ఎలా పుట్టారు ఎలా వచ్చారు ఉనికిలోకి ఎవరి వల్ల పార్వతీదేవి రైట్ సో తను ఒక ప్రతిమని తయారు చేసి తన శక్తితో అందులో ప్రాణం పోసింది అండ్ అలా లార్డ్ గణేష్ అనేది వచ్చారనమాట సో వచ్చిన తర్వాత ఫస్ట్ సేవ తను ఏమి ఇచ్చింది అంటే నేను స్నానానికి వెళ్తున్నాను అండ్ ఎవరు కూడా రాకుండా చూసుకోవాలి అనేసి చెప్పింది ఓకే సో ఇక్కడ మంచి సేవా భావంతో లార్డ్ గణేష సెక్యూరిటీ లాగా అక్కడ ఉండడం స్టార్ట్ చేశారు ఈ గ్యాప్ లో ఏంటంటే లార్డ్ శివ వచ్చారు ఓకే లార్డ్ శివ ఇంకా మన ఇంట్లో మనం ఎట్లా వెళ్తామో అట్లాగే తన ఇంట్లో తను వచ్చారు కాబట్టి నార్మల్గానే వెళ్తున్నారు కానీ సడన్లీ లార్డ్ గణేష్ అంటారు యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు గో ఇన్ సైడ్ సో మీకు పర్మిషన్ లేదు మీరు వెళ్ళకూడదు అని అంటారు సో మీ ఇంట్లో వచ్చి ఎవరన్నా మీకు తెలియని వ్యక్తి ఫస్ట్ టైం ఒక వ్యక్తిని చూస్తున్నారు మీ ఇంట్లో ఆయన వచ్చేసి మిమ్మల్ని ఆపుతున్నాడు అనుకోండి సో అప్పుడు మీరు ఏం అడుగుతారు క్వశ్చన్ కొత్త వాళ్ళు బయట అనుకోండి ఎవరు మీరు అని అంటారు ఓకే అదే లోపల అనుకోండి అయితే ఇంకా కొంచెం గంభీరంగా అడుగుతా అనమాట ఎవరు నువ్వు అసలు ఎందుకు ఆపుతున్నావు అనేసి సో అక్కడ ఏమైందంటే స్టార్టింగ్ కన్వర్జేషన్ మెల్లగా స్టార్ట్ కాలేదు కొంచెం హీటెడ్ కన్వర్సేషన్ స్టార్ట్ అయింది సో లార్డ్ గణేశాకి తెలీదు ఆయన ఫాదర్ అనేసి లార్డ్ శివకి తెలియదు ఈయన మన పుత్రుడే అనేసి సో ఏమైందంటే మాట మాట పెరిగి ఎంత పెరిగిపోయిందంటే యుద్ధం జరిగింది అండ్ యుద్ధంలో ఫైనల్గా లార్డ్ శివ తన పూర్తి శక్తిని ఉపయోగించి గణేషుని తల మరియు శరీరం వేరు చేసేశారు సో టెక్నికల్లీ హీస్ డెడ్ లార్డ్ గణేష ఈస్ డెడ్ సో ఇది అయిన తర్వాత పార్వతీదేవి స్నానం చేసుకొని బయట వచ్చిన తర్వాత జరిగిన విషయం తెలుసుకొని చాలా బాధపడింది అనమాట అండ్ ఈ గ్యాప్లో వేరే దేవి దేవతలు కూడా వచ్చేసారు సో మొత్తం అక్కడ సీన్ చూస్తే పార్వతీదేవి చెప్పిందనమాట యాక్చువల్గా ఈయన మన పుత్రుడు అండ్ నేనే ఈయనకి ఈ సేవలో పెట్టాను ఎవరిని రానివ్వద్దు అనేసి సో తను తన సేవ మాత్రమే చేశాడు అదర్వైజ్ తన తప్పేం లేదు అనేసి చెప్పింది అనమాట సో యాక్చువల్గా ఈ స్టోరీ విన్న తర్వాత ఫస్ట్ మనకి డౌట్ ఏమొస్తుందంటే ఇట్లా నువ్వెవరు నువ్వెవరు అనుకుంటే మాట మాట పెరిగి ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చంపేయొచ్చా చాలా ఆశ్చర్యకరమైన విషయం అని మనకు అనిపిస్తుంది బట్ ఈ భౌతిక ప్రపంచం యొక్క స్వభావం ఏంటంటే ఇదే చిన్నగా ఎక్కడో ఒక చెక్క ముక్క ఇంకో చెక్క ముక్క ఒక ఎండాకు ఇంకో ఎండాకు రాపిడి వల్ల ఒక నిప్పురవ్వ వచ్చి దావాగ్ని అడవుల్లో మంటలు అంటుకుంటాయి సో ఎంత భయంకరంగా మంటలు అంటుకుంటాయంటే ఎవరో ప్లాన్ చేసి ఈవెన్ మంటలు అంటే అంత ఘోరంగా చేయలేరు అనమాట సో కానీ మొదలు ఎలా అంటే చిన్న నిప్పు రవ్వ వల్ల సో అలాగే ఈ భౌతిక ప్రపంచంలో పెద్ద పెద్ద గొడవలు జరగడానికి పెద్ద కారణాలు ఏముండవు చిన్న చిన్న కారణాలతోనే మొదలవుతాయి అండ్ అవి పెద్దగా అవుతాయి అన్నమాట సో ఈవెన్ పై లోకాలు కూడా ఈ భౌతిక ప్రపంచంలోనే ఉన్నాయి కాబట్టి అదే స్వభావం అక్కడ కూడా కనిపిస్తుంది సో గొడవలు ఏ లోకానికి వెళ్ళినా అవ్వచ్చు మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కడున్నా అవ్వచ్చు ఎవరి మధ్య అయినా అవ్వచ్చు కానీ ఆ మిస్అండర్స్టాండింగ్స్ని ఆ గొడవల్ని వాళ్ళు ఎలా సాల్వ్ చేసుకుంటారు ఆ సాల్వ్ అయిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సో గొడవలు కామనే కానీ వాటిని పరిష్కరించుకునే విధానాలు దాని తర్వాత వాళ్ళ ప్రవర్తన అనేది మాత్రం చాలా అరుదుగా ఉంటుంది మనం నేర్చుకోదగినట్టుగా ఉంటుంది అనమాట సో ఎప్పుడైతే లార్డ్ శివకి తెలుస్తుందో ఓకే నా వల్ల తప్పు జరిగిపోయింది ఈ పిల్లాడిది పెద్దగా ప్రాబ్లం ఏం లేదు అనవసరంగా మాట మాట పెరిగి ఇంత దాకా వచ్చింది సో ఇప్పుడు నేను ఈ ని సాల్వ్ చేయాలి అనేసి అనుకుంటారు సో తను ఏమంటారంటే నా దగ్గర పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకొచ్చే శక్తి లేదు కానీ ఇంకో జీవి నుంచి ప్రాణాన్ని తీసుకొని తననికి నేను పునర్జీవితాన్ని ఇవ్వగలరు అనేసి అంటారు సో దాని తర్వాత మొత్తం డిస్కషన్ అయిన తర్వాత డిసైడ్ అవుతుంది ఓకే ఒక ఏనుగు తలని తీసుకొచ్చి మళ్ళీ లార్డ్ గణేష్ అని రీస్టోర్ అనేది చేయొచ్చు పునర్జీవితం అనేది తనకి ఇవ్వచ్చు అనేసి సో ఆ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ లార్డ్ గణేష్ విల్ కమ్ బ్యాక్ టు లైఫ్ అనమాట సో మళ్ళీ జీవిస్తారు సో జీవించిన తర్వాత మళ్ళీ పునర్జీవితం దొరికిన తర్వాత పురాణాల్లో ఎక్కడ కూడా రాసింది ఉంది లేదట ఏంటి అంటే ఈ వివాదం జరిగిన తర్వాత ఈ వివాదానికి పరిష్కారం అయిపోయిన తర్వాత లార్డ్ గణేష మళ్ళీ తన పూర్తి జీవితంలో ఎప్పుడు కూడా లార్డ్ శివతో కోపంతో కానీ ద్వేషంతో కానీ ఎప్పుడు కూడా ఈ జరిగిన విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రవర్తించలేదు అండ్ దర్ ఈస్ నో రెఫరెన్స్ దాట్ లార్డ్ శివ లార్డ్ పార్వతి కలిసి కావాలని లేదా వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని ఆయన మెమొరీ అరేస్ట్ చేసేశారు ఏమీ జరగనట్టే ఉన్నట్టు ఉండాలి అనేది కూడా ఏం చేయలేదు సో ఒక రకంగా చూస్తే హీ రిమెంబర్స్ వాట్ హాస్ హ్యాపెండ్ ఓకే కానీ ఎప్పుడు కూడా లోపల కోపం వారి ద్వేషం పెట్టుకోలేదు ఎందుకు అని అంటే ఫస్ట్ థింగ్ తనకి ఏదైతే జరిగిందో అది తన ఈగో వల్ల జరగలేదు తను ఒక సేవ చేయాలని అనుకున్నారు అండ్ సేవ చేసే ప్రాసెస్ లో ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి అండ్ లార్డ్ శివ కూడా ఈస్ నాట్ ఎ పర్సన్ హూ విల్ జస్ట్ షో ద పవర్ అన్నెసెసరీ తన శక్తిని వేరే వాళ్ళని హాని చేయడానికి ఎప్పుడు యూస్ చేయరు అండ్ లార్డ్ గణేష కూడా సేవ చేయడం కోసమే తను అలా చేశారు అండ్ ఆ మిస్అండర్స్టాండింగ్లో అలా అయిపోయింది సో జరిగిందేదో జరిగిపోయింది ఇద్దరిది తప్పు లేదు ఇద్దరి ఉద్దేశం కూడా సదుద్దేశమే అని తను అర్థం చేసుకున్నారు కాబట్టి తర్వాత ఎప్పుడు కూడా కోపమైన ద్వేషం పెట్టుకోలేదన్నమాట సో ఇది చాలా అసాధ్యమైన విషయం చాలాసార్లు మనకు ఎవరన్నా కొంచెం అవమానం చేస్తేనే జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం రైట్ ఇక్కడ జరిగింది ఏంటంటే సొంత తండ్రి వచ్చి తల నరికేయడం సో ఈ విషయం అనేది మేబీ ఎవరి జీవితంలో కూడా జరగదు ఒకవేళ ఎవరి జీవితంలో అన్న జరిగితే వాళ్ళని అడగడానికి ఆస్కారం కూడా లేదు ఎజెంట్ ఇట్ బికాస్ దే ఆర్ ఆల్రెడీ డైట్ ఎజెంట్ ఇట్ సో మనం అనుకుంటాం కదా లార్డ్ గణేష్ విఘ్నాల్ని దూరం చేస్తారనేసి బట్ తన లైఫ్లో వచ్చిన మొట్టమొదటి విఘ్నం ఏంటంటే తన తండ్రితోనే గొడవ పడాల్సి వచ్చింది అండ్ తను చనిపోవాల్సి వచ్చిందనమాట సో ఇంత జరిగిన తర్వాత కూడా ఎవరన్నా మామూలుగా అదే సేవాభావంతో కంటిన్యూ అవ్వడం అనేది సాధ్యమా చెప్పండి మామూలు వాళ్ళకి నువ్వు నా మాట వింటలేవు నా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపో అని అంటేనే తండ్రి మీద కోపం పెట్టుకుంటాం మనం ఇట్ మనకి కావాల్సింది ఇవ్వకపోతేనే తల్లి మీద తండ్రి మీద కోపం పెట్టుకుంటాం మనం మీరు నన్ను ప్రేమించట్లేదు సరిగ్గా చూసుకోవట్లేదు అని బట్ ఇక్కడ జరిగిందైతే చాలా ఘోరమైన విషయం బట్ ఇక్కడ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ద పాయింట్ ఆఫ్ రీకన్సిలియేషన్ అంటే వివాదాలు వస్తూ ఉంటాయి కానీ వివాదాలని పరిష్కరించుకోవడం ఇంపార్టెంట్ అండ్ ఆ పరిష్కారం వచ్చిన తర్వాత మళ్ళీ ఏ క్రోధం కోపం లేదా ద్వేషం లాంటి భావన పెట్టుకోకుండా జీవితంలో ముందుకెళ్ళడం చాలాసార్లు చాలా మంది ఏమంటారు అంటే నేను గా ఎందుకు థింక్ చేస్తాను అంటే బికాస్ నేను పెరిగిన వాతావరణం ఎలాంటిది అంటే నాకు చిన్నప్పుడు చాలా చెడు పనులు జరిగాయి నాతో అందరు చెడుగా ప్రవర్తించారు కాబట్టి నేను ఇట్లా తయారయ్యాననేసి మనం చాలాసార్లు రీజన్స్ వింటాం అన్నమాట సో మనతో ఏదన్నా జరగచ్చు మనతో ఎవరన్నా ఎలా అయినా ప్రవర్తించవచ్చు గతంలో కానీ ఆ గతం మన వర్తమానంలో ఎంత ప్రభావం చూపెట్టబోతుందో అది మన చేతుల్లో ఉంటుంది అండ్ దానివల్ల మనం మన భవిష్యత్తుని ఎలా తయారు చేసుకోబోతున్నామో అది మన చేతుల్లో ఉంటుంది సో లార్డ్ గణేషకి ఆప్షన్ ఉండే జరిగిన విషయాన్ని లోపల పెట్టుకొని కోపం ద్వేషం పెట్టుకొని జీవితాన్ని సాగించడము లేదా జరిగిన దాన్ని మర్చిపోయి యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ సేవాభావంతో ముందుకెళ్ళడం సో మన పాస్ట్ వల్ల ఎఫెక్ట్ అనేది ఉంటుంది కానీ ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అనేది మన చేతుల్లో ఉంటుంది అనమాట సో చాలా సార్లు మనమే అనుకుంటామంటే ఇంకా జరిగిందేదో జరిగిపోయింది నేనేమీ చేయలేను అని అనుకుంటారు రైట్ యాక్చువల్గా మనం గతాన్ని మార్చలేము కానీ ఆ గతం ఎఫెక్ట్ ప్రజెంట్లో మరియు ఫ్యూచర్లో లేకుండా మనం చేయగలం మేబీ పూర్తి కంట్రోల్ మనలో లేకపోవచ్చు బట్ మనం ప్రయత్నం స్టార్ట్ చేస్తే మాత్రం థింగ్స్ కెన్ బి బెటర్ అనమాట సో మన గతంలో ఏదైనా విషయం జరగని ఓకే అది మంచిగాని చెడు కానీ దాని ఎఫెక్ట్ అయితే ఉంటుంది కానీ ఎంతవరకు దాన్ని అలో చేస్తామో అది మన చేతుల్లో ఉంటుంది సో లార్డ్ గణేష్ ఐడెంట్ అలౌ ఇట్ టు ఎఫెక్ట్ హిమ్ అట్ ఆల్ రైట్ అసలు యాక్చువల్గా ఏ క్షణం కూడా ఏ తన ఫ్రెండ్తో కానీ లేదా తన అమ్మతో కానీ రైట్ తాను తాను మనసులో కాని ఎప్పుడు కూడా మళ్ళీ ఈ జరిగిన సంఘటన గురించి ఆలోచించలేదు సో మనకి కూడా అలా ఉండాలి అలా ఆలోచన లేకుండా ఉండాలి గతం మన పైన ఎఫెక్ట్ చేయకుండా ఉండాలి అంటే ఫస్ట్ పాయింట్ మనం ఏం చేయాలి అంటే ఎప్పుడు కూడా సేవాభావంతో ఉండాలి అండ్ పాజిటివ్ ఇంటెన్షన్స్ పెట్టుకునే ముందుకెళ్ళాలి మన గురించి అయినా వేరే వాళ్ళ గురించి అయినా సదుద్దేశం పెట్టుకునే వెళ్ళాలి అండ్ సేవాభావంతోనే ఉండడానికి ప్రయత్నించాలి అప్పుడేమవుతుంది అంటే మీరు అనుకోవచ్చు అంత సేవాభావం పెట్టుకున్నాడు అండ్ అంతగా మంచి ఇంటెన్షన్స్ ఉన్నా సరే ఆయనకి ఇలా జరిగింది కదా మరి నాకు కూడా అలా జరిగితే ఎలా అనేసి అనుకోవచ్చు సో ఈ ప్రపంచంలో దాని స్వభావం ఎట్లాంటిదంటే ఈ మటీరియల్ వరల్డ్లో మంచి ఉద్దేశం పెట్టుకున్నా సరే గొడవలు వస్తాయి మీరు చాలాసార్లు చూడండి ఎవరికైనా మంచి చెప్తేనే గొడవలు అవుతాయి ఏమైనా ఎవరైనా అన్నారనుకోండి నేను ఇట్లా ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను అంటే ఎస్ ఎస్ నువ్వు చెయ్యి నువ్వు చేయగలవు నేను ఎవరు ఆపగలరు అని అన్నారనుకోండి హీల్ బి యువర్ బెస్ట్ ఫ్రెండ్ అదే లేదు లేదు అట్లా చేయకూడదు కదా అది కరెక్ట్ కాదు అంటే నువ్వెవరు చెప్పడానికి అనేసి అప్పుడు గొడవ స్టార్ట్ అవుతుంది అనమాట సో మంచి వాళ్ళకి సజెషన్ ఇస్తే క్లోజ్ అవుతారు కానీ మూర్ఖులకి సజెషన్ ఇస్తే దూరం అవుతాం మనం ఇట్ బికాస్ వాళ్ళకి నచ్చదనమాట సో వాళ్ళ ఇంద్రతృప్తి కోసం మనం ఎంత హెల్ప్ చేస్తే అంత క్లోజ్ అవుతాము ఏ రోజైతే ఇంద్రతృప్తి మంచిది కాదు భక్తి చేయన్నాం అనుకోండి ఇంకా దూరం అయిపోతాం ప్రజెంటే సో మంచి ఇంటెన్షన్స్ ఉన్నా సేవాభావం ఉన్నా మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు గొడవలు రావచ్చు కానీ ఆ గొడవ అయిపోయిన తర్వాత దానికి ఒక సమాధానం దొరికిన తర్వాత మాత్రం లోపల కోపం ద్వేషం లాంటివి ఉండవు అదే మనకు ఆ సేవాభావం లేదు మంచి సదుద్దేశం లేదు అని అనుకోండి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చిన తర్వాత కూడా పరిష్కారం దొరకడం కష్టము దొరికిన తర్వాత కూడా దాన్ని మర్చిపోలేము అది జీవితాంతం లోపల మనల్ని మండిస్తూ ఉంటుంది అనమాట రగిలిపోతూ ఉంటుంది నాతో అలా జరిగింది ఏదో రోజు నాకు టైం వస్తుంది నేను చూసుకుంటాను అనేసి ఫీలింగ్తో మనం ఉంటాం అనమాట రైట్ సో ఫస్ట్ లెసన్ ఏంటి రీకన్సిలియేషన్ సో వివాదాలు వస్తాయి వాటిని పరిష్కరించుకోవాలి అండ్ దాని తర్వాత మళ్ళీ ఆ వివాదం గురించి చేదు అనుభవం కానీ ఎఫెక్ట్ కానీ రాకుండా చూసుకోవాలి ఓకే సో దిస్ ఇస్ ఫస్ట్ లెసన్ అండ్ సెకండ్ లెసన్ ఏంటంటే దట్ ఈస్ ఫ్రమ్ ద స్టోరీ కార్తికేయ మరియు లార్డ్ గణేష కాంపిటీషన్ పెట్టుకుంటారు నేమ్ గ్రేటా నువ్వు గ్రేటా అనేసి సో ఆ కాంపిటీషన్ లో కండిషన్ ఏముంటుంది సో మొత్తం ప్రపంచాన్ని చుట్టి రావాలి ఓకే సో ఆ ముల్లోకాల్ని తిరిగి రావాలి ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళే గ్రేట్ అనేసి సో సిబ్లింగ్స్ అన్న తర్వాత అన్నదమ్ములు అన్న తర్వాత ఇట్లాంటి కాంపిటీషన్లు జరుగుతూ ఉంటాయి అనమాట నేను ముందా నువ్వు ముందా నేను బెస్టా నువ్వు బెస్టా అనేసి రైట్ సో అట్లాగే లార్డ్ గణేష్ అండ్ కార్తికకి కూడా కార్తికేయకి కాంపిటీషన్ అయింది సో కార్తికేయ ఏంటంటే కొంచెం ఫిట్ అండ్ ఫైన్ అనమాట ఓకే మంచి బాడీ బిల్డ్ ఉంటుంది కానీ లార్డ్ గణేష్ మన అందరికి తెలుసు కొంచెం చబ్బిగా ఉంటారు రైట్ సో డెఫినెట్లీ ఆయన స్పీడ్లో ఈయన వెళ్ళడం అనేది కష్టం సో కానీ కాంపిటీషన్ పెట్టుకుంటారు అండ్ కార్తికేయ ఫాస్ట్గా వెళ్ళిపోతారు మొత్తం చుట్టి రావడానికి లార్డ్ గణేష్ మాత్రం కొంచెం రిలాక్స్గా కూర్చొని ఆలోచించి మెల్లగా వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్తారు వెళ్ళి ఏం చేస్తారు మూడు సార్లు ప్రదక్షిణ చేస్తారు చేసి వచ్చి రిలాక్స్గా కూర్చుంటారు ఈలోపు పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ కార్తికేయ మొత్తం చుట్టేసి వచ్చేసి గణేష్ ముందు వస్తారనమాట వచ్చి చూడగానే ఈయన రిలాక్స్గా కూర్చొని ఉంటాడు సో కార్తికేయ అంటారనమాట నాకు తెలుసు నువ్వు గెలవలేవని బట్ మరి ప్రయత్నం కూడా చేయవా కొంచమన్నా ట్రై అన్నా చేయాలి కదా అని అంటారు అయితే గణేష్ అంటారనమాట నేను ప్రయత్నం చేయడం గెలవడం రెండు అయిపోయినాయి అంటారు అదే అదేంటి నేను కదా చుట్టి వచ్చింది నువ్వైతే ఇక్కడే ఉన్నావు కదా అంటే నువ్వేమన్నావు ప్రపంచం మొత్తం చుట్టి ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళే ఫస్ట్ అని అన్నావు రైట్ సో నాకు నా ప్రపంచం నా పేరెంట్స్ సో నేను వాళ్ళని చుట్టి వచ్చేసాను అండ్ దట్స్ ఇట్ ఐఎమ్ విన్ రైట్ సో ఈ స్టోరీ నుంచి మనం తెలుసుకోవచ్చు యొక్క నాన్న మనకి ప్రపంచం అండ్ వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి అని ఒక లెసన్ కూడా మనం నేర్చుకోవచ్చు కానీ దాంతో పాటు ఇంకో లెసన్ ఏం నేర్చుకోవచ్చు అంటే ద వరల్డ్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఈస్ ఫార్ ఇంపార్టెంట్ దాన్ ద వరల్డ్ ఆఫ్ అచీవ్మెంట్స్ సో అచీవ్మెంట్స్ అంటే ఏంటంటే నాకు ఒక పదవి ఉండాలి నాకంటూ ఒక పొజిషన్ ఉండాలి ఒక స్థాయి ఉండాలి ఇంత ధనం ఉండాలి ఈ సర్టిఫికేట్ ఉండాలి ఈ మెడల్ ఉండాలి నాకు ఈ పేరు ఉండాలి ప్రతిష్ట ఉండాలి ఇవన్నీ ఏంటంటే అచీవ్మెంట్స్ అనమాట సో చాలా సార్లు ప్రపంచం మనల్ని అచీవ్మెంట్స్ కోసం పరిగెత్తిస్తుంటుంది రైట్ సో కార్తికేయ వాళ్ళ ఒక దృష్టికోణం చూస్తే ఎలాంటిది అంటే చుట్టి నేను వస్తే నేను ఫస్ట్ వచ్చాను సో అదొక అచీవ్మెంట్ అనేసి తను చూపించాలనుకుంటున్నారు అండ్ భౌతిక ప్రపంచంలో చాలా వరకు మనం ఈ ని పెట్టుకుంటాం అనమాట ఏంటంటే ప్రపంచం నన్ను ఎలా గుర్తిస్తుంది నేను ఫేమస్ అవ్వాలి నాకు చాలా మంది తెలియాలి అండ్ నేను ఒక స్థాయిలో ఉండాలనేసి ప్రపంచం మొత్తం మనల్ని ఏం చేస్తుందంటే పరిగెత్తిస్తూ ఉంటుంది అనమాట ఓ నీ దగ్గర ఈ కార్ లేదా కార్ లేకపోతే నీ లైఫ్ వేస్ట్ ఓ నీ దగ్గర కనీసం త్రీ బీహెచ్కే లేదా ఒక విల్లా లేదా టూ బిహెచ్కే ఎవరి దగ్గరన్నా ఉంటుంది కనీసం నీ దగ్గర త్రీ బీహెచ్కే ఫోర్ బిహెచ్కే ఉండాలి ఒక విల్లా ఉండాలి ఒక ఫామ్ హౌస్ ఉండాలి రైట్ నార్మల్ టూ వీలర్ ఫోర్ వీలర్ ఎవరి దగ్గర ఉంటుంది మంచి లగ్జరీ కారు ఉండాలి రైట్ ఓ ఇక్కడ ఇక్కడ ఇండియాలో ఎవరన్నా తిరుగుతారు నువ్వు ఆ ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళాలి రైట్ సో సమ్ ఆర్ అదర్ వే మనకి ఏంటంటే మన దగ్గర ఉన్న దాంతో సంతోషంగా ఉండనివ్వకుండా ఇంకేదో అచీవ్ చేయాలి ఇంకేదో అచీవ్ చేయాలి అనేసి పరిగెత్తిస్తూ ఉంటుంది అనమాట సో అయితే ఈ అచీవ్మెంట్స్తో ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే ఏం ప్రాబ్లం లేదు ఒకవేళ మీరు అచీవ్ చేయాలని అనుకుంటే మొత్తం ప్రపంచాన్ని గెలవండి ఖరీదైన కారు కొనండి ఖరీదైన ఇల్లు కొనండి ఏదన్నా కొనండి ప్రాబ్లం లేదు కానీ ఆ ప్రాసెస్లో ఒకవేళ మీ రిలేషన్షిప్స్ పైన పైన ఫోకస్ చేయలేకపోయారు అనుకోండి వాళ్ళకి టైం ఇవ్వట్లేదు వాళ్ళకి విలువ ఇవ్వట్లేదు రైట్ వాళ్ళు మీ లైఫ్లో లేనట్టుగా ప్రవర్తిస్తున్నారు అనుకోండి మీ అచీవ్మెంట్స్ మీద ఎంత ఫోకస్ ఉంది అని అంటే రిలేషన్షిప్స్ పైన ఫోకస్ పోయింది అనుకోండి దెన్ వాట్ హ్యాపెన్స్ ఇస్ అచీవ్మెంట్స్ ఉంటాయి ప్రపంచానికి మీరు తెలుస్తారు కానీ మీ ప్రపంచాన్ని నిజంగా తెలుసుకునే వాళ్ళు ఎవరు ఉండరు సో ఈ మధ్య మనం చూస్తాము చాలామందికి ఫేస్బుక్లో వెయ్యి మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు కానీ నిజానికి ప్రాబ్లం ఉన్నప్పుడు ఎంతమంది ఫ్రెండ్స్ వస్తారు ఒకళ్ళు ఇద్దరు కూడా వస్తారో లేదో తెలియదు ఇన్స్టాలో ఇన్స్టాగ్రామ్లో మీరు ఫోటో పెడితే ఫాలోవర్స్ చాలామంది ఉంటారు కానీ మీరు చెప్పింది ఫాలో అయ్యే వాళ్ళు ఎవరంతా ఉంటున్నారంటే అది కూడా ఒకళ్ళు ఉంటారో లేదో తెలీదు సో మనకి మన ఫోటోల్ని ఎంతమంది లైక్ చేస్తారు అనే దానికంటే నిజంగా మనల్ని ఎవరు లైక్ చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్ సో చాలా సార్లు మనకు అనిపిస్తుంది నేను చేసిన వీడియోకి వ్యూస్ రావాలి నేను పెట్టిన ఫోటోకి లైక్స్ ఫాలోవర్స్ రావాలి అది రావాలి ఇది రావాలి సో మనదంతా ఏంటంటే అవుట్ సైడ్ వరల్డ్ని ఇంప్రెస్ చేయడంలో ఎంత ఫోకస్ ఉంటుంది అంటే మనకంటూ ఒక రెండు మూడు స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ మనం బిల్డ్ చేసుకోలేకపోతాం ఈ మధ్య ఒకే ఇంట్లో ఉంటూ కూడా చాలా సార్లు మనకి ఏందంటే ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరికీ ప్రపంచం గురించి బాగానే తెలుసు కానీ ఒకరి గురించి ఒకటి తెలియదు రైట్ సో అందుకనే వాళ్ళకి ఏం మాట్లాడితే కోపం వస్తుంది ఏం మాట్లాడితే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది అనే క్లారిటీ ఉండదు మనకి చైనాలో ఏం జరుగుతుందో తెలుసు కానీ చుట్టూ ఉండే మన ఇంట్లో వాళ్ళ హృదయంలో ఏం జరుగుతుందో తెలియదు సో మన దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఓకే ఎందుకంటే ఇంటర్నెట్లో కొడితే చాలు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి సో వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ సో మెనీ అచీవ్మెంట్స్ ఫ్రమ్ ది అవుట్ సైడ్ వరల్డ్ బట్ యాక్చువల్గా అందరూ ఒంటరి వాళ్ళే ఉంటారు అన్నమాట ఈవెన్ చాలామంది ఎవరైతే బాగా ధనం సంపాదిస్తారో సక్సెస్ఫుల్ అవుతారో అవుట్ సైడ్ వరల్డ్ పర్స్పెక్టివ్తో పెద్ద బిజినెస్ ఉండడము పెద్ద సర్టిఫికెట్ ఉండడం మెడల్ ఉండడం వాళ్ళలో చాలామంది ఫీల్ ఏమవుతారంటే ఆ అచీవ్మెంట్స్లో పరిగెత్తేటప్పుడు రిలేషన్షిప్స్ మీద నేను ఫోకస్ చేయలేకపోయాను అండ్ చాలా సార్లు నా రిలేషన్షిప్స్ లో ఉండే ఏం ఇంపార్టెంట్ పర్సన్స్ అడిగారు నాకు ధనం కంటే నీ అచీవ్మెంట్స్ కంటే నీ టైం ఇంపార్టెంట్ అని అన్నారు బట్ నేను మాత్రం టైం తర్వాత అయినా ఇవ్వచ్చు రైట్ వెన్ ఐ గెట్ ఓల్డ్ ఐల్ నాట్ బీ ఏబుల్ టు డూ ఎనీథింగ్ సో ఐ కెన్ గివ్ యూ టైం నాకు వృద్ధాపం వచ్చిన తర్వాత చేయడానికి ఏమి ఉండదు కాబట్టి అప్పుడు టైం అంతా ఇచ్చేస్తాను బట్ ఇప్పుడు మాత్రం నాకు ఈ అచీవ్మెంట్ ఇంపార్టెంట్ ఇది సంపాదించాలి ఇది చేయాలి అది చేయాలి అనేసి పరిగెత్తుతూ ఆ రిలేషన్షిప్స్ని ఇగ్నోర్ చేశాను నవ్ ఐ హ్యావ్ మెనీ అచీవ్మెంట్స్ వేర్ వరల్డ్ కెన్ సీ అండ్ క్లాప్ ఫర్ మీ ప్రపంచం చూసి నా కోసం చప్పట్లు కొట్టే అచీవ్మెంట్స్ అయితే ఉన్నాయి కానీ నేను బాధలో ఉన్నప్పుడు వెన్ను తట్టే ఒక్క వ్యక్తి కూడా లేడు రైట్ సో ప్రపంచం చేత చప్పట్లు కొట్టించడం ఇంపార్టెంటే ఓకే కానీ ఆ ప్రాసెస్లో మనం వెన్ను తట్టే వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేకుండా పోయారు అనుకోండి దెన్ ఏమవుతుంది దెన్ ఆ అచీవ్మెంట్స్ అన్ని జీరో అవుతాయి అనమాట సో రిలేషన్షిప్స్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ అందులో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్షిప్ ఇస్ అవర్ రిలేషన్షిప్ విత్ కృష్ణ సో భగవంతుడితో మనం కనెక్షన్ ఆ రిలేషన్షిప్ అనేది ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసుకోలేదు అనుకోండి మన అచీవ్మెంట్స్ మన ఉన్న రిలేషన్షిప్స్ని కూడా మన నుంచి దూరం చేస్తాయి అండ్ ఏదో రోజు మన అచీవ్మెంట్సే మన ఫ్రస్ట్రేషన్కి కారణం అవుతాయి సో దీనికోసమే కదా నేను పరిగెత్తి అన్ని పోగొట్టుకున్నాను ఇది కూడా నాకు వద్దు అని అనిపించే స్టేజ్కి కూడా మనం వెళ్ళగలం కానీ ఒకవేళ కృష్ణతో మన కనెక్షన్ స్ట్రాంగ్ ఉంది అనుకోండి కృష్ణ చైతన్యంలో మనకి చెప్తారు అందరితో ఎలా ఉండాలి సదాచారంతో ఉండాలి వసుదేవ కుటుంబం అని అంటాం కాబట్టి మన రిలేషన్షిప్స్ ఇంకా ఇంకా బెటర్ అవుతాయి అనమాట మన ఫ్యామిలీ చాలా పెద్దగా అవుతుంది మీరు చూడండి ఒకవేళ మీరు ప్రచారం చేయడం స్టార్ట్ చేశారనుకోండి మీకు మీ ఇంట్లో వాళ్ళ గురించే కాదు యాక్చువల్గా వేరే వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో అది కూడా వాళ్ళు షేర్ చేసి మీరు తెలుసుకోవాలని కాదు కానీ వాళ్ళకే షేర్ చేయాలని అనుకొని వాళ్ళను మీ వాళ్ళ ఫ్యామిలీలో మిమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటారు రైట్ డస్ ఇట్ హ్యాపెన్ ఆర్ నాట్ అలా జరుగుతుందా లేదా రిలేషన్షిప్ గ్రో అవుతున్నాయి నంబర్లో కూడా క్వాలిటీలో కూడా గ్రో అవుతాయి అన్నమాట సో మన రిలేషన్షిప్ కృష్ణతో గా ఉందనుకోండి దెన్ మన రిలేషన్షిప్స్ బాగుంటాయి అండ్ పాటు మన అచీవ్మెంట్స్ కూడా ఆటోమేటిక్ గా పెరుగుతాయి సో యుధిష్ఠిర్ మహారాజ్ చక్రవర్తి సామ్రాట్ అయ్యారు రైట్ అండ్ ఈ రోజు మనం లార్డ్ గణేష్ అని విఘ్నహర్త అని అంటాము రైట్ సో ఆయన పవర్ఫుల్ పర్సనాలిటీ ఎందుకు అని అంటే హీస్ కనెక్టెడ్ టు కృష్ణ సో క్లోజ్ అండ్ హీస్ కనెక్టెడ్ టు హిస్ పేరెంట్స్ సో క్లోజ్ దట్ హీ హాజ్ మెనీ మోర్ అచీవ్మెంట్స్ రైట్ కార్తికేయ చుట్టి వచ్చారు కానీ మనం వినాయక చవితి రోజు టెన్ డేస్ ఎవరిని కూచబెడతాము గణపతిని రైట్ సో ఒకవేళ ఈ స్టోరీ పరంగా మనము కార్తికేయని కొంచెం తక్కువ చేసినట్టు అనుకుంటాము కానీ ఏంటంటే మనం ఎప్పుడైతే కథలు మాట్లాడుకుంటూ ఉంటామో ఒక సందర్భాన్ని తీసుకొని ఒక క్యారెక్టర్ నుంచి ఏం నేర్చుకోవచ్చు దాన్ని చూపించడం కోసం వేరే క్యారెక్టర్ని కొంచెం డౌన్ చేయొచ్చు బట్ దట్ డెంట్ మీన్ దట్ వీఆర్ డివాల్యూయింగ్ సో ఆయన ఘనత ఆయనకే ఉంటుంది కార్తికేయకి బట్ ఈ పాయింట్లో ఈ సందర్భంలో మనం నేర్చుకోవడం కోసం వీఆర్ ఫోకసింగ్ ఆన్ రిలేషన్షిప్స్ యాస్ లార్డ్ గణేష హ్యాస్ ఫోకస్డ్ అనమాట ఓకే సో లార్డ్ గణేష ఫోకస్ చేసినట్టు రిలేషన్షిప్స్ పైన మనం కూడా ఫోకస్ అనేది చెయ్యాలి అప్పుడు ఏమవుతుంది అంటే మనకి కొన్ని అచీవ్మెంట్స్ ఉన్నా సరే అవర్ హార్ట్ విల్ బి ఫుల్ఫిల్డ్ హృదయంలో వెలితి లేకుండా పోతుంది సి మనం మెల్లో మెడల్ ఉంది కానీ ఆ మెడల్ ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ హార్ట్ ఉంటుంది ఆ హార్ట్ లో మాత్రం వెలితి ఉందనుకోండి ఆ బయట వేలాడుతున్న మెడల్ ఏమైనా చేయగలదా లేదు కదా సో ఏంటంటే ఎస్ అచీవ్మెంట్స్ ఇంపార్టెంట్ మనకు సొసైటీ సొసైటీలో కొంచెం వాల్యూ ఇవ్వాలంటే కొన్ని అచీవ్మెంట్స్ ఉండాలి కానీ అది దానికి మరీ ఇంపార్టెంట్ ఇన్సెడ్ ఇచ్చేసి మన ఫ్యామిలీని మిగతా వాళ్ళని మనం ఒకవేళ ఇగ్నోర్ అనుకోండి దీని ఏమైతుంది అంటే అచీవ్మెంట్స్ మాత్రమే మిగిలిపోతాయి రైట్ సో వి షుడ్ ఫోకస్ ఆన్ రిలేషన్షిప్స్ అండ్ ద థర్డ్ లెసన్ ఈస్ అబౌట్ రెస్పెక్ట్ సో లార్డ్ గణేష్ వాహనం ఏంటి రైట్ సో లార్డ్ విష్ణు వాహనం ఏమో గరుడ ఓకే కింగ్ ఆఫ్ ద బర్డ్స్ అండ్ మన లార్డ్ శివ వెహికల్ ఏంటి సో బుల్ సో యానిమల్స్ ఏదైతే జంగల్ యానిమల్స్ ఉంటాయో అందులో పులి సింహం ఇవన్నీ టాప్ ర్యాంక్ అన్నమాట కానీ డొమెస్టిక్ యానిమల్స్ అంటే మనతో జీవించే యానిమల్స్ లో చూస్తే బుల్ అనేది డొమెస్టిక్ యానిమల్స్ లో నెంబర్ వన్ అనమాట చాలా పవర్ఫుల్ అనమాట అందుకే బుల్ ఫైట్ కూడా జరుగుతూ ఉంటుంది సో ఎవరైనా బాగా స్ట్రాంగ్ గా ఉన్నారు స్ట్రాంగ్ బిల్ట్ ఉంది అనుకోండి హీఈస్ లైక్ బుల్ అని అంటారనమాట స్ట్రాంగ్ బాడీ సో ఈవెన్ కార్తికేయ తీసుకున్న మదర్ పార్వతి తీసుకున్న వీళ్ళందరి వెహికల్స్ కి ఒక లెవెల్ అనేది ఉంది ఓకే బట్ లార్డ్ గణేష్ చూస్ చేసుకున్న వెహికల్ మాత్రం అంటే ఈవెన్ మీ ఇంట్లో ఒకవేళ పెంపుడు జంతువు ఉంది ఎవరన్నా వచ్చి అడిగారు అనుకోండి వాట్ ఈస్ యువర్ పెట్ మీ పెంపుడు జంతువు ఏంది అని అంటే మీరు ఒకవేళ ఎలక అన్నారు అనుకోండి వాళ్ళు ఎలా చూస్తారు ఏ కుక్కనో పెళ్ళినో అయితే పర్లేదు కానీ మరీ ఎలకేంటి అని అంటారు సో అట్లాంటి దాన్ని ఒక వెహికల్ లాగా తీసుకున్నారు అని అంటే వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ హిమ్ ఇస్ జనరల్గా గొప్ప వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడము న్యాచురల్ ఎవరన్నా ఇస్తారు కానీ తక్కువ వాళ్ళకి కూడా అంతే ఆదరణ ఇవ్వడము వాళ్ళని కూడా ఆదరించడం గౌరవంగా చూసుకోవడం అనేది అసాధారణమైన విషయం సో ఎప్పుడైతే గొప్పవాళ్ళు తక్కువ వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారో ఆ తక్కువ వాళ్ళు కూడా రెస్పెక్టబుల్ అయిపోతారు రైట్ సో జనరల్ గా మనము ఒకవేళ మీకు ఎవరన్నా బాగా నచ్చిన వ్యక్తి ఉన్నాడు ఒక సినిమా హీరో ఒక స్పోర్ట్స్ స్టార్ ఎవరైనా ఉన్నారు అండ్ ఆ వ్యక్తి గురించి మీరు తెలుసుకునే ప్రాసెస్ లో మీకు తెలిసిందనుకోండి ఆ వ్యక్తి కేవలం తన లెవెల్లో ఉండే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు మిగతా వాళ్లతో చాలా హీనంగా నిశ్చయంగా ప్రవర్తిస్తాడు అనేసి మీకు తెలిసిందనుకోండి మీకు ఆ వ్యక్తి పట్ల ఉండే అభిమానం పెరుగుతుందా రైట్ కానీ ఒకవేళ మీరు తెలుసుకున్నారనుకోండి ఆ వ్యక్తి వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళ పిల్లల్ని కూడా సొంత పిల్లల్లాగా కేర్ చేసి వాళ్ళని కూడా సేమ్ స్కూల్లో వేసి సేమ్ రెస్పెక్ట్ ఇస్తున్నాడని తెలిసింది తెలిసిందనుకోండి మీ అభిమానం పెరుగుతుందా తగ్గుతుందా రైట్ సో గ్రేట్ పీపుల్ ఎప్పుడు స్వీట్ అనిపిస్తారంటే వెన్ దే రెస్పెక్ట్ ద పీపుల్ హు ఆర్ డౌన్ దెమ్ అంటే వాళ్ళకంటే తక్కువ వాళ్ళని కూడా చాలా గౌరవంగా చూసుకుంటే వాళ్ళు ఇంకా స్వీట్ అనిపిస్తారు ఇంకా గ్రేట్ అనిపిస్తారు అనమాట రైట్ సో మనము వేరే వాళ్ళతో ఎలా ప్రతిస్పందిస్తున్నామో అది చాలా ఇంపార్టెంట్ అది ఎవరైనా కానీ సో మనకి భగవద్గీతలో ఒక శ్లోకం వస్తుంది విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శకే సమదర్శిన సో విద్యా వినయ సంపన్నే సో బాగా విద్య అండ్ వినయం ఉండేవాళ్ళు యాక్చువల్గా బాగా విద్య ఉంటే వినయం అనేది వస్తుంది జనరల్ గా మనకి ఎడ్యుకేషన్ పెరిగే కొద్ది హ్యూమిలిటీ పెరగాలి బట్ మన మటీరియల్ ఎడ్యుకేషన్ ఏం చేస్తుంది అంటే ఎడ్యుకేషన్ పెరిగే కొద్ది మన ఈగో బూస్ట్ అవుతుంది రైట్ బట్ రియల్ ఎడ్యుకేషన్ ఆల్వేస్ ఇంక్రీజెస్ హ్యూమిలిటీ మనకి ఎగ్జాంపుల్ కూడా ఇస్తారు పండుని కాసే కొమ్మ ఏమవుతుంది ఇట్ సో అంటే మన దగ్గర ఫ్రూట్ అనేది ఉంది నిజంగా విద్య అనే ఫ్రూట్ ఉంది అనుకోండి మనము డౌన్ టు అర్త్ వినయంగా ఉండాలి రైట్ సో అటువంటి వ్యక్తులు ఏం చేస్తారు అనంటే అందరినీ సమాదృష్టితో చూస్తారు పండిత సమదర్శిన ఒకే ఒక ఏనుగైనా సరే కుక్క అయినా సరే ఒక పండితుడైనా సరే ఎవరైనా సరే వాళ్ళని ఏం చేస్తారు సమాన దృష్టితో చూస్తారు ఎందుకు అలా సమాన దృష్టితో చూడగలరంటే బికాస్ వాళ్ళకి జ్ఞానం ఉంటుంది మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మన షష్టాని ఇంద్రియాన్ని ప్రకృతి స్థానికర్షతి సో ఏ శరీరంలో ఉన్నా సరే భౌతిక ప్రపంచంలో ఏ పరిస్థితిలో వాళ్ళు ఉన్నా సరే వాళ్ళు మాత్రం శరీరం కాదు భగవంతుని అంశాలు అండ్ భగవంతుడికి మనం రెస్పెక్ట్ ఇస్తున్నామంటే భగవంతుడి అంశాలకు కూడా మనము రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి ఏదో ఈరోజు వాళ్ళు అందంగా ఉండకపోవచ్చు ధనవంతులు కాకపోవచ్చు పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ లేకపోవచ్చు బట్ స్టిల్ వాళ్ళు మాత్రం భగవంతుని అంశములే అండ్ ఈరోజు ఎవరికైతే బాగా అచీవ్మెంట్స్ ఉన్నాయో అందముందో ఐశ్వర్యం ఉందో కర్మల బట్టి వచ్చింది అండ్ భగవంతుడు కావాలనుకుంటే వాళ్ళ నుంచి కర్మ లెక్కలు పక్కన బట్టి అన్ని తీసేసుకోవచ్చు కూడా రైట్ ఈరోజు నేను చాలా బ్యూటిఫుల్గా ఉన్నానని మనం పొగరు పెట్టి ఒక్కసారి వేడి నీళ్ళు మొహం మీద పడ్డాయి అనుకోండి యాక్సిడెంటల్లీ ఇంకా ఆ మొహం అనేది అందంగా ఉంటుందా ఉండదు ఈరోజు నా దగ్గర చాలా ధనం ఉందని అనుకుంటాము సైబర్ క్రైమ్ జరిగిపోయి ఒక్క లింక్ నొక్కితేనే అకౌంట్ ఖాళీ అయిపోతుంది రైట్ సో పోవడానికి టైం పట్టదు బలి మహారాజ్ దగ్గర ముల్లోకాలు ఉంటేనే మూడు అడుగులు అడిగితే ఒక్క సెకండ్లో వెళ్ళిపోయింది అంత ఎజ అంటే సో ఈరోజు ఒకళ్ళ దగ్గర ఒకటి ఉందని రెస్పెక్ట్ ఇవ్వడము లేదు అని డిస్రెస్పెక్ట్ చేయడం అనే మెంటాలిటీ అనేది నాట్ గుడ్ అనమాట రైట్ సో మనం ఎలా జీవించాలి అంటే మనం అందరికి రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి సో కొందరు మనతో ప్రతిస్పందించకపోవచ్చు వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇవ్వకపోవచ్చు బట్ మనం చైతన్య మహాప్రభు నుంచి ఏం నేర్చుకున్నాం అమానిన మానదైన కీర్తనీయ సదాహరి సో రెస్పెక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు నేను మాత్రం వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను అండ్ అదే స్థితిలో మనము కీర్తనీయ సదాహరి చెయ్యగలము సో లార్డ్ గణేష తనని తన మూషిక వాహనం ద్వారా ఆ మూషికానికి కూడా రెస్పెక్ట్ వచ్చేలాగా చేస్తారు సో వెన్ హీ స్టార్టెడ్ రెస్పెక్టింగ్ ద వర్ల్డ్ స్టార్టెడ్ రెస్పెక్టింగ్ ది ర్యాట్ రైట్ సో ఈవెన్ మనము గణేష్ని కూర్చోపెట్టినప్పుడు ఈవెన్ ఆ ప్రతిమలో ఎలుక కూడా ఉంటుంది ఈజ్ ఇంట్ ఇట్ అండ్ ఎప్పుడైతే మనం ఆర్తి చేస్తున్నామో వి ఆర్ యాక్చువల్లీ ప్రేయింగ్ టు బోత్ ఆఫ్ దెమ్ బికాస్ భగవంతుణ్ణి మోసే గరుడ కూడా పవిత్రమైనది అలాగే ఏ ఏదైతే గ్లాడ్ గణేషన్ వస్తుందో ఆ ఎలుక కూడా అది కూడా పవిత్రమైనది అనమాట సో మనము ఎవరికైతే రెస్పెక్ట్ ఇస్తామో రైట్ వాళ్ళ ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే మనకి రెస్పెక్ట్ పెరుగుతుంది అండ్ మనం ఎవరికైతే రెస్పెక్ట్ ఇస్తున్నామో వాళ్ళకి కూడా రెస్పెక్ట్ అనేది పెరిగిపోతుంది రైట్ సో దిస్ ఇస్ అ న్యాచురల్ ప్రాసెస్ అనమాట అండ్ ప్రతి వ్యక్తికి ఒక కోరిక ఉంటుంది ఏంటంటే నేను కూడా గౌరవంగా బతకాలి అనేసి రైట్ నన్ను కూడా ఆదరించాలి వేరే వాళ్ళు మేబీ నేను గ్రేట్ అని చెప్పకపోయినా పర్లేదు కానీ నేను వేస్ట్ అనేది ఎవరు చెప్పకూడదు అనేసి చిన్న కోరిక ఉంటుందన్నమాట సో ఎవరు ఏ స్థాయిలో ఉన్నా సరే వాళ్ళు డిస్రెస్పెక్ట్ఫుల్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని మనము చెప్పలేము బికాస్ ప్రతి ఒక్కళ్ళు భగవంతుని అంశములే కాబట్టి దే ఆర్ రెస్పెక్టబుల్ సో ఇది మన ప్రవర్తనలో మనము తెచ్చుకోవాలన్నమాట ఇది చాలా చాలా డిఫికల్ట్ రైట్ చెప్పడం ఈజీ చేయడం కష్టం కానీ అందుకే లార్డ్ గణేష పూజనీయులు ఎందుకంటే చెప్పడం మాత్రమే కాదు చేసి చూపిస్తారు కాబట్టి రైట్ సో మనం చాలా సార్లు ఈ ఎక్స్క్యూజ్ ఇస్తామా ఇది చెప్పడానికి ఈజీ బట్ చేయడం కష్టం అనేసి బట్ కష్టం అయినప్పటికీ చేస్తేనే కదా మనకి విలువ వచ్చేది ఇజెన్ సో చాలా ఈజీ ఇది కష్టం చేయడం అనేసి చెప్పేయడం ఈజీ బట్ ఆ ఈజీ చేయడం వల్ల మనకు వచ్చేది ఏం లేదు కదా ఓకే అది కష్టమైనా మనం అనుకోండి అప్పుడే మనకి విలువ అనేది వస్తుంది అనమాట అండ్ అందరికి విలువ ఇస్తే ఏమవుతుంది తెలుసా మనం అనుకోవచ్చు కానీ నేను చాలా మందికి రెస్పెక్ట్ ఇస్తున్న వాళ్ళు మాత్రం నన్ను జస్ట్ గ్రాంటెడ్ గా తీసుకుంటున్నారా అని అనుకుంటారు సో అదర్ పీపుల్ మే టేక్ యూ ఫర్ గ్రాంటెడ్ బట్ కృష్ణ ఓంట్ టేక్ యూ ఫర్ గ్రాంటెడ్ రైట్ సో మీరు వేరే వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు ఏం చూస్తారు తెలుసా కృష్ణ అరే వేరే జీవుల పట్ల ఇంత దయాభావంతో ఉన్నారా ఎంత మంచిగా గౌరవిస్తున్నారా సో వైష్ణవ సేవ నామరుచి జీవదయ ఇవి ఇంటర్ కనెక్టెడ్ గా ఉంటాయి అనమాట సో మనం జీవుల పట్ల దయాభావంతో మంచి ఆదరణతో ప్రవర్తిస్తున్నాం అనుకోండి నామరుచి పెరుగుతుంది వైష్ణవ సేవ పెరుగుతుంది అండ్ ఈ రెండిటి వల్ల ఏమవుతుంది మనము భగవద్ధామానికి వెళ్ళడం భగవంతునికి దగ్గరయ్యే అవకాశాలు పెరుగుతాయి రైట్ సో రెస్పెక్ట్ ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళు పట్టించుకోకపోయినా సరే మనమేం ఆలోచించాలంటే కృష్ణ పట్టించుకుంటున్నాడు కదా సరిపోతుంది రైట్ ఈ వ్యక్తి ఏంటి మళ్ళీ తిరిగి నాతో సరిగా బిహేవ్ చేయట్లేదు పర్లేదు నువ్వు కలిసినప్పుడు రెస్పెక్ట్ఫుల్గా ఉండు కావాలని కలవాల్సిన అవసరం లేదు ఒకవేళ పర్సన్ బాగాలేడు అంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయి బట్ యు నీడ్ నాట్ డిస్రెస్పెక్ట్ హెండ్ ఓకే సో దిస్ ఇస్ ద థర్డ్ లెసన్ అండ్ ఫైనల్ లెసన్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ ఓకే సో మనందరికీ తెలుసు భగవద్గీత ఎక్కడి నుంచి వచ్చింది ఏ బుక్లో ఉంటుంది మహాభారతం ఎవరు రాశారు ట్రాన్స్క్రైబ్ ఎవరు చేశారు గణేష అన్నమాట సో రాసేటప్పుడు ఆయన రెండు మూడు కండిషన్స్ చెప్పారు ఫస్ట్ కండిషన్ ఏంటంటే నేను రాస్తున్నప్పుడు గా నువ్వు చెప్పాలి బ్రేక్స్ ఇవ్వద్దు అండ్ రెండోది నాకు అర్థం కానిది నేను నమ్మనిది నేను రాయను ఓకే సో ఒకవేళ లార్డ్ గణేష భగవద్గీత ఆ మహాభారతంలో ఉండే భగవద్గీతని కూడా రాశారంటే ఆయన నమ్ముతున్నట్టు ఆయనకు అర్థమైనట్టా కాదా సో ఆయనకు అర్థమై ఆయన నమ్మిన సబ్జెక్టు సో నేను గణేష్ మండల్స్ కి వెళ్ళినప్పుడు చెప్తానమాట నిజంగానే మీరు గణపతిని పూజిస్తున్నారు ఆయనని నమ్ముతున్నారంటే ఆయన నమ్మేదాన్ని కూడా మీరు నమ్మాలి అండ్ ఆయన భగవద్గీతని నమ్ముతారు అండ్ ఫాలో అవుతారు సో మీరు నిజంగా ఆయన ఫాలోవర్స్ అయితే ఏం ఫాలో అవ్వాలి యూ కెనాట్ సే దాట్ నేను గణేష్ ని పూజిస్తాను కానీ గణేష్ ఏదైతే ఫాలో అవుతారో అది ఫాలో అవ్వను అంటే మనం పూజిస్తున్నట్టు కాదు ఇట్స్ జస్ట్ ఫేక్ ఫ్లాటరీ అనమాట రైట్ సో లార్డ్ గణేష్ రాయడం స్టార్ట్ చేస్తారు సో స్టార్ట్ చేసినప్పుడు వ్యాసదేవ్ ఫాస్ట్ గా చెప్తూ ఉంటారు ఈయన కూడా ఫాస్ట్ గా రాస్తూ ఉంటారు కానీ ఆ ప్రాసెస్ లో ఏమవుతుందంటే ఆయన రాసే కలం ఏదైతే ఉందో అది విరిగిపోతుంది ఓకే సో విరిగిపోయినప్పుడు జనరల్ గా మనం రాస్తున్నప్పుడు పెన్ ఎరిగిపోతే ఏం చేస్తాము ఎవరో చెప్తున్నారు మనం రాస్తున్నాము పెన్ ఎరిగిపోయింది మనం ఏం చెప్తున్నాము వెయిట్ చేయక ముందు ఇంకా ఫస్ట్ కామెంట్స్ ఇస్తాం ఏంటి పెన్నులు ఇదేనా రాయడానికి మంచి పెన్నులు తీసుకురాలేరా అయినా స్పేర్లో నాలుగు పెన్నులు పెట్టాల్సిందని అంటాం రైట్ సో లార్డ్ గణేష్ ఇవన్నీ ఆలోచించలేదు అనమాట ఆయనకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే రాయడము రైట్ సో పెన్ను తెగిపోయిందా పెన్ను లేకుండా నేను బ్రేక్ తీసుకున్నామా ఇవన్నీ చేయలేం ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే వ్యాసుదేవ ఏదైనా రచిస్తున్నారనుకోండి అది ఏదో సినిమా స్టోరీ లాగానో ఏదో సీరియల్ స్టోరీ లాగానో నవల లాగానో బ్రేక్ తీసుకొని మళ్ళీ ఆలోచించి రాసేది అట్లా ఉండదు ఆ ప్రేరణ ప్రేరణిస్తున్నప్పుడు అదొక కంటిన్యూస్ ప్రాసెస్ అనేది ఉంటుంది రైట్ సో హీ కెనాట్ స్టాప్ అండ్ లార్డ్ గణేష కెనాట్ స్టాప్ హెమ్ అండ్ హీ షుడ్ నాట్ ఆస్క్ ఆల్సో ఎందుకంటే నువ్వు కంటిన్యూస్గా చెప్పు నేను రాస్తాను అన్న తర్వాత నేనే ఆపాను అనుకోండి అది నా రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేసినట్టు కాదు సో హీ ఇమ్మీడియట్లీ టేక్స్ అవుట్ హిస్ టస్క్ సో తన దంతాన్ని లాగేసి తీస్తారు తీసేసి దాన్నే కలం లాగా వాడతారు అనమాట అందుకనే ఆయనకు ఇంకో పేరు ఉంటుంది లార్డ్ గణేశాకి ఏంటి రైట్ సో తన దంతాన్ని లాగేసి తను కలంలాగా వాడతారు మీరు ఉన్న పలంగా మీ పన్నుని పీకారు అనుకోండి పన్ను వెనకాల ఏమొస్తుంది పన్నుతో పాటు బ్లడ్ వస్తుంది నొప్పి వస్తుంది తర్వాత ఇంకేదైనా రావచ్చు తర్వాత డాక్టర్ వస్తారు ఓకే కానీ లార్డ్ గణేష్ రక్తం కారుతున్నా సరే ఆ నొప్పిని ఆ రక్తాన్ని పట్టించుకోకుండా ఫుల్ ఫోకస్ రాయడం మీదనే పెట్టారట రైట్ సో చాలాసార్లు మనం గ్రేట్ స్టోరీస్ గురించి మాట్లాడుతూ ఉంటాం కదా గ్రేట్ పీపుల్ గురించి మాట్లాడతాం సో ఎగ్జాక్ట్గా మనం తెలుసుకున్నాం అనుకోండి ఎందుకు గ్రేట్ ఎందుకు పూజనీయులు అని తెలుసుకున్నాం అనుకోండి దెన్ ద వే వి లుక్ ఎట్ దమ్ ఇస్ చేంజ్ వాళ్ళని చూసే దృష్టికోణం మారిపోతుంది ఏ వ్యక్తి యాక్చువల్ గా రెస్పాన్సిబిలిటీ ఒకసారి తీసుకున్న తర్వాత చాలాసార్లు మనం అబ్జర్వ్ చేస్తాం ఏంటంటే కష్టాలు వస్తాయి అంతరాయాలు వస్తాయి ఛాలెంజెస్ వస్తాయి రైట్ కానీ ఆ ఛాలెంజెస్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అంటే దానిని అధిగమించి ఎలా మన రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేసాం అనేది యాక్చువల్ స్టోరీ అనమాట రైట్ సో మనం కూడా లైఫ్లో ఏదైనా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు ఇట్లాగే పెన్ను మన మనసు విరిగిపోవచ్చు లేదా మన ఎంతోజియాజం పోవచ్చు మన హోప్స్ పోవచ్చు ఓకే మనకి ఎవరైతే ప్రామిస్ చేశారో ఓకే ఇది ఇది అందిస్తాననేసి వాళ్ళు అందించకుండా ఉండొచ్చు లేదా మన దగ్గర ఉన్నది లాక్కొని వెళ్ళిపోవచ్చు చీటింగ్ జరగవచ్చు మోసం జరగవచ్చు బాడీ సపోర్ట్ చేయకపోవచ్చు మన సపోర్ట్ చేయకపోవచ్చు ఎన్నో ఛాలెంజెస్ అనేది వస్తాయి కానీ మనం అన్నిటిని అధిగమించి మన రెస్పాన్సిబిలిటీ ఏం తీసుకున్నామో దానిపైన ఫోకస్ చేస్తూ ఉన్నాం అనుకోండి దెన్ ద గ్రేట్నెస్ విల్ కమ్ అవుట్ సో ఎవ్రీ పర్సన్ హ్యాస్ ప్రాబ్లమ్స్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు గో త్రూ సఫరింగ్ అందరికీ కష్టాలు ఉన్నాయి అందరూ బాధలతో వెళ్ళాల్సిందే కానీ ఆ మొత్తం ప్రాసెస్లో రెస్పాన్సిబిలిటీని మాత్రం మర్చిపోకూడదు చాలాసార్లు మనము హక్కుల గురించి మాట్లాడతాం వి స్పీక్ అబౌట్ రైట్స్ బట్ వి స్పీక్ లెస్ అబౌట్ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళేం చెయ్యాలి అని మనం చెప్తాము నాకు ఏం దక్కాలి అనేది మనం మాట్లాడతాం సో మన గురించి వచ్చేసరికి హక్కుల గురించి మాట్లాడతాము వేరే వాళ్ళ గురించి వచ్చేసరికి మాత్రం వాళ్ళ బాధ్యతల గురించి మాట్లాడతాము బట్ ఇట్ హ్యాస్ టు బి రివర్స్ ఓకే మనం ఎప్పుడు కూడా మన రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడి వేరే వాళ్ళ హక్కు గురించి మాట్లాడాలి రైట్ ఫర్ ఎగ్జాంపుల్ రెస్పెక్ట్లో ప్రతి జీవికి రెస్పెక్ట్ దొరకడం వాళ్ళ హక్కు అండ్ నా రెస్పాన్సిబిలిటీ ఏంటి అందరికీ రెస్పెక్ట్ ఇవ్వడం సో ఐ షుడ్ ఫోకస్ ఆన్ మై రెస్పాన్సిబిలిటీ నాట్ ఆన్ మై రైట్స్ బట్ ఎప్పుడైతే మనము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామో ఒక రిలేషన్షిప్లో అనుకోండి ఒక వర్క్ పరంగా అనుకోండి ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు మన ఫోకస్ అనేది రైట్స్ పైన ఉండకూడదు మన హక్కుల పైన ఉండకూడదు రైట్ కేవలం రెస్పాన్సిబిలిటీ పైననే ఉండాలి అండ్ దానికోసం కష్టాలు వచ్చినా సరే తట్టుకొని సహించుకొని దాన్ని పరిష్కరించుకుంటూ ముందుకి వెళ్ళాల్సిందే ఎందుకంటే లైఫ్లో ఇంపార్టెంట్ ఏంటంటే కష్టాలు లేకుండా ఉండడం కాదు లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం పడే కష్టానికి ఒక అర్థం అనేది ఉండాలి రైట్ సో కష్టమైతే వచ్చింది చాలా నొప్పిగా కూడా ఉండి ఉండొచ్చు లార్డ్ గణేశాకి బట్ హీ బికాస్ దాట్ మేక్స్ హెస్ లైఫ్ మోర్ మీనింగ్ఫుల్ మనము సుఖంగా ఉండడము సంతోషంగా ఉండడము మాత్రమే మన లైఫ్ గోల్ అనుకోండి ఇంకా మనము ఎప్పుడు బాధపడాల్సిందే ఎందుకంటే ఇది ఈ లోకాన్ని ఏ లయమంటారు సుఖాలయమా దుఃఖాలయమా సో దుఃఖాలయంలో ఎవరన్నా అనాది కాలం దాకా నేను సుఖంగా ఉండాలని కోరిక పెట్టుకున్నాడు అనుకోండి ప్రతి క్షణం ఫ్రస్ట్రేషనే రైట్ సో మన గోల్ ఏముండాలి అంటే జీవితంలో అర్థవంతమైన పనులు నేను చేయాలి నేను చేసేదానికి ఒక అర్థం ఉండాలి కష్టం ఉంటే పర్లేదు కానీ అర్థం మాత్రం లేకుండా పోకూడదు అని అనుకోవాలి సో ఈరోజు మనం చాలా పనులు చేస్తాము కష్టం వచ్చినా సరే ఇప్పుడు ఒక తల్లి పిల్లల్ని కన్న తర్వాత చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళని పెంచి పెద్ద చేయడం రైట్ బట్ వాళ్ళు పిల్లలు నా రెస్పాన్సిబిలిటీ అని తీసుకుంటారు కాబట్టి ఏళ్ళు గడిచే కొద్దీ పిల్లలు ఎదిగే కొద్దీ వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఏంటంటే కష్టం ఉండే బట్ స్టిల్ ఐ హ్యావ్ ఫుల్ఫిల్డ్ మై రెస్పాన్సిబిలిటీ ఐ డిడ్ నాట్ గివ్ అప్ నాకు కష్టం వస్తుంది అని నా రెస్పాన్సిబిలిటీని వదిలేదు రైట్ సో అట్లాగే మనం కూడా భక్తిని కూడా తీసుకున్నాం అనుకోండి దట్ ఈస్ ఆల్సో వన్ రెస్పాన్సిబిలిటీ నేను భక్తుడుగా ఉంటాను భక్తుడు కానీ కంటిన్యూ అవుతాననేది ఒక రెస్పాన్సిబిలిటీ దాంట్లో ఎన్ని కష్టాలు వచ్చినా సరే కొన్నిసార్లు మనకి చాంటింగ్ చేయాలని మనసు రాదు సేవ చేయాలని సేవ దొరకకపోవచ్చు దొరికిన మనసు రాకపోవచ్చు వేరే డివోటిస్తూ గొడవ ఏదో ఒకటి అవ్వచ్చు భగవంతుడి నుంచి దూరం అవ్వడానికి ఎన్నో అవకాశాలు రావచ్చు అండ్ కొన్నిసార్లు భగవంతుడి నుంచి దూరంగా ఉన్నప్పుడే సుఖంగా ఉన్నా దగ్గరికి వెళ్ళే కొద్దీ కష్టంగా ఉందని అనిపించవచ్చు బట్ మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఏదేమైనా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి రైట్ సో ఎలాగైతే లార్డ్ గణేష్ తన రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ చేశారు ఓకే ఆఫ్టర్ దాట్ తనకి నొప్పి ఉండుంటుంది ఈవెన్ మహాభారతం కంప్లీట్ చేసిన తర్వాత బట్ ఆ నొప్పిని మించిన సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంటుంది ఏంటంటే పని మధ్యలో ఆగలేదు సో లైఫ్లో మనకి నిజంగా ప్రసాద అంటే సాటిస్ఫాక్షన్ కావాలి అనుకోండి సంథింగ్ మీనింగ్ ఫుల్ వీ షుడ్ డూ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ డిఫికల్ట్ రైట్ సో మనం నాలుగు లెసన్స్ ఏం నేర్చుకున్నాము ఫస్ట్ ది రీకన్సిలియేషన్ దట్ మీన్స్ ఫోకసింగ్ ఆన్ పాజిటివ్ ఇంటెన్షన్స్ అండ్ ఫోకసింగ్ ఆన్ సేవా యాటిట్యూడ్ సో మనకి సేవా భావంతో పాజిటివ్ ఇంటెన్షన్స్ పెట్టుకోవాలి ఈవెన్ మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా సరే దాన్ని పరిష్కరించుకొని మళ్ళీ దాని గురించి గుర్తు పెట్టుకొని ఎవరి పట్ల కోపం ద్వేషం పెట్టుకోకూడదు అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే రిలేషన్షిప్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ అచీవ్మెంట్స్ రైట్ సో మనకి అచీవ్మెంట్స్ ఉండాలి కానీ స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ కూడా ఉండాలి అండ్ ఆ అన్ని రిలేషన్షిప్స్ ని స్ట్రాంగ్ చేయాలంటే మన రిలేషన్షిప్ విత్ కృష్ణ హ్యాస్ టు బి వెరీ స్ట్రాంగ్ అండ్ దెన్ రెస్పెక్ట్ సో వి షుడ్ రెస్పెక్ట్ అదర్స్ బికాస్ ఎవ్రీ వన్ ఈ సపోజ్ టు గెట్ రెస్పెక్ట్ నో మ్యాటర్ వాట్ ఎవర్ సిచ్యువేషన్ తనలో ఉన్నా సరే తనకి మాత్రం రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే ఓకే అండ్ దెన్ లాస్ట్ థింగ్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ సో మన లైఫ్లో నిజంగా సాటిస్ఫాక్షన్ రావాలి అని అంటే కష్టం లేని పనిని కాదు కానీ అర్థం ఉన్న పనిని చూస్ చేసుకోవాలి ఓకే సో కొన్ని అర్థం లేని పనులు ఈజీగా ఉంటాయి బట్ సాటిస్ఫాక్షన్ అనేది రాదు ఎంజాయ్మెంట్ రావచ్చు కానీ సాటిస్ఫాక్షన్ రాదనమాట సో ఎంజాయ్మెంట్ ఇస్ రిలేటెడ్ టు మైండ్ ఓకే మనోరంజన్ అంటారు ఓకే సో ఎంజాయ్మెంట్ రావచ్చు కానీ సాటిస్ఫాక్షన్ ఇస్ రిలేటెడ్ టు హార్ట్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ సోల్కి రిలేటెడ్ అనుకోవచ్చు సాటిస్ఫాక్షన్ అనేది ఓకే సో అది రావాలి అంటే మనము రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కష్టమైనా సరే కంటిన్యూ అనేది అవ్వాలి అండ్ ద మోస్ట్ బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనం భక్తుడిగా ఉండడం రైట్ సో భక్తిలో మనకి ఏదైతే సేవ దొరికిందో అది కంటిన్యూ చేయడం సో వెరీ డిఫికల్ట్ బట్ స్టిల్ ఇట్ హ్యాస్ ద బిగ్గెస్ట్ మీనింగ్ రైట్ మన జీవితాన్ని పూర్తిగా అర్థవంతంగా మార్చేది ఏదంటే కృష్ణ చైతన్యం అనమాట మనం భక్తుడుగా ఒకవేళ నిలబడ్డాం అనుకోండి మిగతా మన ఏ అచీవ్మెంట్స్ వచ్చినా రాకపోయినా మన పొజిషన్ ఏదైనా ఏమైనా సరే ఒకటి మాత్రం గ్యారంటీడ్ దాట్ కృష్ణ ఈజ్ విత్ అస్ అండ్ హీ విల్ కాంపెన్సేట్ ఎవ్రీథింగ్ దట్ వీ డోంట్ హ్యావ్ కృష్ణ మన దగ్గర ఉన్నారనుకోండి మన దగ్గర లేనిదంతా ఆయన చూసుకుంటారు కానీ మన దగ్గర ఎన్నో ఉన్నాయి కానీ కృష్ణ లేరనుకోండి ఉన్నదంతా పోవడానికి కూడా టైం అనేది పట్టదన్నమాట సో ద బిగ్గెస్ట్ ఇస్ టు రిమైన్ యాజ్ అ డివోటీ అండ్ గ్రో యాజ్ అ డివోటీ ఓకే సో దీస్ ఆర్ ద లెసన్స్ విచ్ వీ కెన్ లర్న్ ఫ్రమ్ లార్డ్ గణేష సో లార్డ్ గణేష కీ ఛే లార్డ్ శివా కి జయ్ మదర్ పార్వతి కీ జయ్